నమస్తే. యాక్ట్ వ్యూయర్స్కి మా నమస్కారం. నేను డాక్టర్ బిందు మెనన్, న్యూరాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూర్. నేను ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ది సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నాను. ఈరోజు మనం మూర్ఛ వ్యాధి గురించి, మూర్ఛ వ్యాధి మహిళల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం ఛాలెంజెస్ ఉంటుంది, వాళ్ళ దానికి ఏం జాగ్రత్తగా ఉండాలి, అది తెలుసుకుంటాను. మూర్ఛ వ్యాధి మనకు తెలిసేదే, అది చాలా కామన్గా ఉండే వ్యాధి, వందలో ఒక్కరికి ఉంటుంది. దాంట్లో బాయ్స్, గర్ల్స్, ఆడవాళ్ళలో, మహిళల్లో దీంట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఏ వయసులోనే మూర్ఛ రావచ్చు. కారణాలు వేరే వేరేగా ఉంటుంది. పిల్లలకు ఉండే కారణాలు వేరే, అడాలసెంట్ ఏజ్ దాంట్లో ఉండే కారణాలు వేరే, వయసు అయినప్పుడు 40 సంవత్సరం దాటిపోయినాక కారణాలు వేరే. కానీ ఎవరికైనా ఏ సమయంలోనే మూర్ఛ వ్యాధి రావచ్చు. మూర్ఛ వ్యాధి వస్తే దానికి ఎపిలెప్సీ మనం చెప్పేది. రకరకాలుగా ఫిట్స్ కూడా ఉంటుంది. ఒకటి అయితే అందరికీ తెలిసేది, చేయి కాళ్ళు కొట్టుకోవడం, కింద పడిపోవడం, నొరుగు రావడం, మోషన్ యూరిన్ కూడా ఒక్కసారి వస్తుంది. 1 నిమిషం 2 నిమిషాల దాకా ఉండి పేషెంట్ కొంచెం మత్తుగా ఉండి పేషెంట్ బాగా అయిపోయేది. కానీ దాంతోపాటు ఇంకా కొన్ని రకాల ఫిట్స్ ఉంటుంది. అది పేషెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కసారి కనుక్కోలేకపోతారు. అది కనుక్కోకుండా ఉంటే మూర్ఛ అయితే జరుగుతూనే ఉండి, పెద్ద ఫిట్ మనం మందులతో కంట్రోల్ చేశాక చిన్న ఫిట్స్ జరుగుతూనే ఉంటే బ్రెయిన్లో కూడా ఇబ్బంది జరిగేది. దాంట్లో ఒకటైతే ఉలికి పట్టడం ఉంటుంది, ఇట్లా జర్క్స్ లాగా వచ్చేది. ఉదయం టైంలో బ్రష్ చేసేటప్పుడు గ్లాస్, పెన్ ఏమైనా తీసుకున్నప్పుడు జస్ట్ ఇలాగా 1-2 సార్లు జర్క్ వచ్చేది. దాన్ని మయోక్లోనిక్ జర్క్స్ చెప్పేది. అది కూడా గమనించాలి, మీ డాక్టర్కి చెప్పాలి చూస్తుంది. రెండోది కాంప్లెక్స్ పార్షియల్ సీషర్స్ ఉంటుంది. కాంప్లెక్స్ పార్షియల్ సీషర్స్ అంటే పేషెంట్ కింద పడిపోయి చేయికాలు కొట్టుకోవడం ఏం జరగదు. పేషెంట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇట్లా చూస్తూనే ఉంటారు, పడిపోరు. కానీ ఇలా ఇలాగా చూసుకొని చేతు కాళ్ళు ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి చేయి ఇలాగా అయిపోవడం, నోరు చప్రచ్చుకోవడం అట్లా జరిగేది. 1-2 నిమిషం దాకా ఉంటారు. కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. పిల్లల్లో ఉండేది యాబ్సెంట్ సీజర్స్ అంటే 100 సార్లనే రావచ్చు. అలాగా జరిగినప్పుడు పిల్లలు క్లాస్ రూమ్లో ఇలాగ కూర్చొని జస్ట్ ఇలా చూస్తూనే ఉంటారు, ఒక్కొక్కసారి కళ్ళు ఇట్లా రప్ప పెట్టుకుంటారు. కానీ ఇలా 30 సెకండ్స్ 30 సెకండ్స్ దాకా మాత్రం ఉండి తనే ఆగిపోతారు. దాంట్లో ఏది వేరే చలనం కనిపించదు, జస్ట్ ఆగిపోవడం, ఇలాగ చూసుకోవడం. కానీ ఆ సమయం మనం కాంటాక్ట్లో ఉండరు. టీచర్స్ ఏదైనా చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉండేది. ఇది మూర్ఛ ఉండేది ఏ ప్రకారంగా? కామన్గా ఉండేది పెద్ద ఫిట్ పడిపోవడం. కానీ ఇదా చిన్న ఫిట్స్ కూడా మూర్ఛ వ్యాధి పేషెంట్స్కి ఉంటే అది మనం గమనించాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్కూల్లో ఉండేది లేదు, హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి చెప్పడం, అలాగా చెప్తే డాక్టర్కి చెప్తే ఆ ట్రీట్మెంట్ మనకు ఒక కాంప్రిహెన్సివ్ అన్ని రకాల ఫిట్స్కి మనం కంట్రోల్ చేసే ప్రకారంగా కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బాయ్స్, గర్ల్స్లో, ఆడవాళ్ళలో, మహిళల్లో ఏముంది, మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఇది ఒక లైఫ్ స్పాన్. దీంట్లో డిఫరెన్స్ లేకపోతే కూడా మహిళల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని డిఫరెన్సెస్ మూర్ఛలో కూడా ఉంటుంది. అంటే ఆ అడాలసెంట్ ఏజ్ అంటే మెన్సెస్, పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఆ సమయంలో హార్మోన్స్లో కొన్ని డిఫరెన్స్ ఉంటుంది. ఆ సమయంలో ఫిట్స్ ఉన్నప్పుడు, పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటే అది మూర్ఛకి, అంటే మూర్ఛకి కొన్ని హార్మోన్స్ హెల్ప్ఫుల్గా ఉండేది, కొన్ని హార్మోన్స్ హెల్ప్ఫుల్గా ఉండదు. కానీ ఈ సైకిల్ అయితే మనం ఏం స్టార్ట్ చేయలేము. కానీ ఆ సమయంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో మహిళల్లో ఆ ఏజ్లో, ఆ పీరియడ్స్ టైంలో, ఆ నెలలో, ఆ సమయంలో మాత్రం కొన్నిసార్లు ఫిట్స్ ఎక్కువగా అయ్యేది కూడా మనం చూసేది. ఎక్కువగా అయినప్పుడు మనం ఏం చేయాలి? పేషెంట్కి మనం చెప్పేది ఒక డైరీ లాగా ఉంచాలి. ప్రతి నెల ఒకే సమయంలో ఫిట్స్ వస్తుందనుకో, అప్పుడు మనకు ఆ సైకిల్ టైంలో మనం కనుక్కొని వాళ్ళకి ఏ టైంలో పీరియడ్ స్టార్ట్ అయ్యేది, ఆగేది, ఓవులేషన్ ఏ టైంలో ఉండేది, అలాగా కనుక్కుంటే మనకు ఆ సమయానికి కొన్ని ట్రీట్మెంట్లు మార్క్ చేయడానికి మనకు కుదురుతుంది. కానీ మనం ఒక డైరీ లాగా పెట్టకపోతే అది పేషెంట్కి వచ్చి చెప్పడం కూడా కుదరదు. దానికి కూడా మనం ఒక ఫౌండేషన్ తరపున ఒక ఎపిలెప్సీ హెల్ప్ యాప్ కూడా మనం తయారు చేశాను. EPILEPSY ఎపిలెప్సీ హెల్ప్, HELP.
అది గూగుల్ ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేయొచ్చు. అది మూడు లాంగ్వేజెస్లో ఉన్నాయి. మీకు ఇష్టం ఉండే లాంగ్వేజ్లో మీరు అది సెలెక్ట్ చేసేసి దాంట్లో అన్నీ మనకి ఫార్మాట్స్ ఉన్నాయి. దాంట్లో మిగతా అన్ని మన టాబ్లెట్స్, డ్యూరేషను, మీ ఇన్వెస్టిగేషన్స్, ఈజీ ఉండొచ్చు, ఎంఆర్ఐ రిపోర్ట్, సిటీ స్కాన్ రిపోర్టు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, మీది అలార్మ్ టాబ్లెట్స్ వేసుకోవడానికి అది అలార్మ్ పెట్టుకోవచ్చు, ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ పెట్టుకోవచ్చు. ఒక అలర్ట్ కూడా ఉంది మనకి. ఒక పేషెంట్ ఇప్పుడు హాస్టల్లో ఉందనుకో, రూమ్లో ఉంటారు, మనకి పేరెంట్స్ చాలా స్ట్రెస్లో ఉంటారు, మన పేషెంట్కి ఏమైనా ఫిట్ వచ్చేస్తుందా అలాగా అర్థం, అంటే హాస్టల్ పంపించుకుంటా కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దాంట్లో ఒక నంబర్ పెట్టేస్తే ఫిట్ వచ్చే ముందు కొంతమందికి ఆరా అన్న సిమ్టమ్ ఉన్నప్పుడు అది అలాగా హిట్ చేసేస్తే ఆ పేషెంట్కి మెసేజ్. ఎపిలెప్సీ హెల్ప్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఫిట్స్ వస్తుంది అది కూడా ఒక కాలం ఉంది. సో ఆ దాంట్లో ఫీడ్ చేసేస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఒక మంత్లో ఇదే సమయంలో దాదాపు ఒక 4 or 5 times డిఫరెన్స్ ఉంటే, ఎస్పెషలీ మన మహిళల్లో చూసేది అది మనం క్యాటమీనియల్ ఎపిలెప్సీ చెప్పేది. అదన్న మనం అటువంటి అయితే డోసెస్ మాత్రం పెంచుకోకుండా కొన్నిసార్లు ఆ సమయానికి మాత్రం కొన్ని వేరే టైప్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కూడా కుదురుతుంది. ఆ జాగ్రత్తలు మనం గర్ల్స్కి ఉండాల్సి వస్తుంది పీరియడ్స్ టైంలో వాళ్ళ చూసుకోవడం. ఆ సమయంలో అడాలసెంట్ ఏజ్ ఒక 19-18 ఇయర్స్లో ఆ సమయంలో ఫిట్ ఏమైనా వచ్చేస్తే ఫస్ట్ ప్రాబ్లము మహిళల్లో వచ్చేటప్పుడు ఒక స్టిగ్మా, ఒక మనకి ఇది ఫిట్ వచ్చింది కదా, మనం అమ్మాయినా స్కూల్లో పంపించడం కానీ కాలేజ్లో పంపించేస్తే అక్కడ ఏమైనా ఫిట్ వచ్చేస్తే అక్కడ పడిపోతే అందరికీ తెలిసిపోతుంది కదా, అలాగా అనుమానంతో దాదాపు మనం చూస్తున్నాను పేషెంట్స్కి యూజువలీ వాళ్ళ ఎడ్యుకేషనే ఆపేస్తారు. ఎడ్యుకేషన్ మాత్రం ఆపడం కాదు, వాళ్ళ బయట పంపించడం కూడా ఆపేస్తారు. అది అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ కాళ్ళలో నిలబడాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. విమెన్ హ్యావ్ టు బి ఎంపవర్డ్. అంటే మనం ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ తరఫున కూడా మనం అందరూ గర్ల్స్ అండ్ విమెన్కి చెప్పేది ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళ కాళ్ళలో నిలబడాలి. జాబ్ చేయాలా లేదా అది వేరే విషయం, కానీ వాళ్ళు ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా ఉండాలి. సో ఇది స్టిగ్మా అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అలాగా అనుకోవడం కా, అది అసలు ఇప్పుడైతే పరిస్థితి కాదు. సొసైటీ చాలా మారిపోయింది, అందరూ బ్రాడ్ మైండెడ్గా అందరికీ తెలిసిపోయింది ఎపిలెప్సీ మూర్చ వ్యాధికి ట్రీట్మెంట్ ఉన్నాయి, మనం ట్రీట్మెంట్ చేసే ఆ వ్యాధిన ఎంతవరకే కంట్రోల్ చేయగలుగుతాను. కానీ టాబ్లెట్స్ వాడకపోతే బీపీ షుగర్ లాగా, బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ వాడకపోతే అది కూడా పెరుగుతుంది కానీ బయట కనిపించదు. కానీ మూర్చ వ్యాధిలో ఫిట్స్ టాబ్లెట్ ఆపేస్తే బయట కనిపిస్తుంది. దాంట్లో రెండిట్లో డిఫరెన్స్ ఇదే. కానీ ట్రీట్మెంట్ అందరు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా పెరగదు, ఈ మూర్చ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా పెరగదు. సో ఎడ్యుకేషన్ ఆపడం కాదు. సెకండ్ ఉండేది వాళ్ళు డిప్రెస్ అయిపోతారు, మనకి మూర్చ వచ్చింది కదా ఇంకా మంది ఫ్యూచర్ ఎట్లా, మ్యారేజ్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, మ్యారేజ్ చేయడానికి ఇబ్బంది అవుతుందా, తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీకి ఏమైనా బాధలు వస్తుందా. బాధలు ఇబ్బందు అదన్ని ఉండేది కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు డాక్టర్ దగ్గర సలహాం తీసుకునే ఉంటే ఈ ఇబ్బంది రాదు. ఆ ఏజ్ గ్రూప్లో వీసే ఇన్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ ఒక జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే ఒక ప్రత్యేకంగా మూర్చ ఉంటుంది. అది టాబ్లెట్ వేసుకునే బాగా కంట్రోల్లో అయిపోయేది, కానీ బాగా సెన్సిటివ్గా ఎపిలెప్సీ ఉంటుంది. దేంతో సెన్సిటివ్ ఉండేది, ఎస్పెషలీ మనం గర్ల్స్కి మహిళలకి చెప్పేస్తే, ఒకటైతే మందులు వేసుకోకపోతే ఒక్క టాబ్లెట్ కూడా మిస్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ ఫిట్ రావచ్చు. జువెనైల్ మైకల్ అంటే ఇలాగ జర్క్స్ మనం చెప్పాను ఇంతకుముందు, ఉలిక్కి పట్టడం మళ్ళీ పెద్ద ఫిట్స్ కూడా రావడం. మందులు మిస్ చేస్తే ఏ ఫిట్స్కి కూడా ఇబ్బందే, ఒక్క పోట మిస్ చేస్తే కూడా కొంతమందికి సెన్సిటివ్ ఎపిలెప్సీ ఉంటుంది కాబట్టి ఫిట్స్ రావచ్చు. రెండోది నిద్ర తగ్గిపోతే, ఈ జేఎంఈ పేషెంట్ మనం చెప్పేది ఆ పెద్ద ఫిట్ వచ్చి ఇలాగ ఉలికి పడే ఆ ఫిట్స్ ఉంటుందా, జువెనైల్ మయాల్జియా అంటే ఫైల్లో కూడా మనం చూడొచ్చు డాక్టర్ రాసేది ఉంటే. మిగతా ఫిట్స్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ ఫిట్స్లో కంపల్సరీగా నిద్ర సరిగ్గా కరెక్ట్ టైం, అది కాకుండా ప్రాపర్ టైంలో కూడా ఉండాలి. అంటే 12 o'clock నైట్లో పడుకొని ఉదయాన్నే 7 o'clock 7 గంటల 8 గంటలకి లేసేస్తే నేను 8 గంటలు నిద్రపోయాను అలా చెప్పడం కాదు, ఒక 10కి పడుకొని ఉదయాన్నే 6 o'clockకి లేయడం అది కరెక్ట్ టైం ఉంటుంది. ఎందుకంటే
ఫిట్స్ స్లీప్తో నిద్రతో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నిద్ర తగ్గిపోతే ఫిట్స్ రావచ్చు. అప్పుడు మనం ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటే కూడా ఫిట్స్ నిద్ర సరిగా లేకపోతే ఫిట్స్ వస్తూనే ఉంటుంది. అనవసరంగా మనకు ట్యాబ్లెట్ మందులు పెంచాల్సి వస్తుంది. రెండవది ఉంటే వాళ్ళ ఇంకా ట్రిగర్స్ ఉంటుంది పీరియడ్స్ టైంలో. ఆ జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ కూడా ఆ సమయంలో కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, పేషెంట్కి ఏం చెప్పేదంటే, ఆ సమయంలో ట్రావెల్లు స్టడీస్ ఏమైనా ఉంటే నిద్ర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ట్యాబ్లెట్స్ అస్సలు మిస్ చేయకూడదు ఆ సమయంలో, వాటర్ బాగా తీసుకోవాలి, హెల్దీగా ఉండేదానికి ప్రయత్నించాలి, స్ట్రెస్ ఉండకూడదు, ఓవర్ నైట్ జర్నీస్ చేయకూడదు. యూజువలీ లాంగ్ జర్నీస్, స్ట్రెస్ఫుల్ జర్నీస్, బస్ జర్నీస్, రోడ్ జర్నీస్ ఆ సమయంకి ప్లాన్ చేయకుండా ఉండాలి. అన్నిసార్లు కుదరకపోవచ్చు, కానీ మ్యాక్సిమం వాళ్ళ ఆ సమయానికి అలాగా ఏది ప్లానింగ్ చేయకుండా ఉండాలి. ఎస్పెషలీ మ్యారేజ్ సెరమనీస్ అన్నీ ఉంటుంది నైట్లో చేసేస్తే, అప్పుడు ఇదన్నీ కలిపి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది. పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి కొన్నిసార్లు మందులు వేసుకోవడం కూడా జరుగుతుంది. అది తనే ఓవర్ ద కౌంటర్ మందుల షాప్లో పోయి వేసుకోవడం అలాగా చేయకూడదు. డాక్టర్ సలహాను తీసుకునే, ఎందుకంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ మనం ఫిట్స్ మందులది పవర్ బాడీలో తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. అప్పుడు ఇంకా మనం బ్రెయిన్ సెన్సిటివ్ అయిపోయి మళ్ళీ ఫిట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. ఫాస్టింగ్ అంటే కొన్నిసార్లు ఫుడ్ మిస్ అయిపోతే, ఫుడ్ ఏ సమయంలో అయినా ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకున్నాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ అయిందనుకో, కొన్నిసార్లు ఆ సమయంలో కూడా ఫిట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవడం, నిద్ర సరిగ్గా ఉండడం, ఎక్కువ అలసిపోయి పని ఎక్కువ జర్నీ అలాగా చేసుకోకుండా పీరియడ్స్ టైంలో వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం. అండ్ సెకండ్ లాస్ట్లీ మనం ఎక్సర్సైజెస్ అన్నీ బాడీలో కరెక్ట్గా ఉండడం, వేరే ట్యాబ్లెట్స్ వేసుకోకుండా మనం ఏదైనా సలహంతోనే వేసుకోవాలి. ఇది మన అడాలసెంట్ పీరియడ్లో వాళ్ళకు ఉండేది స్టిగ్మా, వాళ్ళకి ఏదో ఒక అపోహను ఉంటుంది కి మనకి మాత్రం వచ్చింది. నో, డూ నాట్ వరీ, యూ క్యాన్ బీ సేఫ్ అండ్ హెల్దీ. ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మనకి ఫిట్స్ కంట్రోల్లో పెట్టుకోవడానికి కుదురుతుంది. మీ డాక్టర్ సలహంతో మీరు డైరీ లాగా పెట్టుకొని ఏ సమయంలో వస్తుంది డాక్టర్కి జాగ్రత్తగా చెప్పుకోవడం, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. మీరు ఫిట్స్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మానేసి హాస్టల్లో పంపించుకుంటా కాదు, డాక్టర్ సలహంలో ఉండండి, వాళ్ళు చెప్పే ప్రకారంగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేది మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ. మనం ఈ సమయంలో ఏం చేయాలి? ఫస్ట్ మనం సలహా ఇచ్చేది, మూర్ఛవ్యాధి ఒక డాక్టర్ పేషెంట్ ఒక జర్నీ లాగా ఉంటుంది. సో సడన్గా మ్యారేజ్ టైంలో కానీ ప్రెగ్నెంట్ అయిపోయి సడన్గా డాక్టర్ని మీరు మార్చుకుంటే, మీ న్యూరాలజిస్ట్ని మార్చుకుంటే, డాక్టర్కి కూడా పేషెంట్ది పర్సనాలిటీ అర్థం చేసుకోవడానికి, వాళ్ళ ట్రీట్మెంట్ది అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మై సజెషన్ ఇస్ దాట్ మీరు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఫస్ట్ నుంచి, అంటే 5-6 సంవత్సరం నుంచి డాక్టర్కి మీరు నిద్రది ఎలా ఉంటుంది, మీ ఫిట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ ట్యాబ్లెట్ మీకు బాగా సూట్ అయి ఉంది, ఏ ట్యాబ్లెట్లో మీకు రియాక్షన్ అయిపోయి ఉంది, మీకు ఎలా ఉంటుంది మీ పర్సనాలిటీ, మీరు ఎంతవరకు ట్యాబ్లెట్ వేసుకొని వ్యక్తులు ఉన్నాయా, ఇదన్నీ ఆ డాక్టర్కి ఆ 5-6 సంవత్సరం కానీ 2-3 సంవత్సరం కానీ డాక్టర్కి బాగా తెలిసేది కాబట్టి కంపల్సరీ ఐ వుడ్ సజెస్ట్ దట్ ఫాలో విత్ 1 డాక్టర్. ఎందుకంటే ఆ ఒక జర్నీలో కొత్త డాక్టర్ ఆ సమయం ఆ సెన్సిటివ్ టైంలో వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం కొన్నిసార్లు కుదరదు. మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేది ఆ సమయంలో కాదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 25, 20 వాట్ ఎవర్ ఏజ్ మనం మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నానో దానికి ముందే మనం డాక్టర్ దగ్గర సలహాను తీసుకోవాలి. డాక్టర్ దగ్గర పోయి సలహాను తీసుకోవాలంటే మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నాను. వై దాట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు అది అవసరం అంటే, కొన్నిసార్లు కొన్ని ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీకి సేఫ్ కాదు, ఆ పేషెంట్కి కాదు బిడ్డకు సేఫ్ కాదు. ఎందుకంటే టెరాటోజెనిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రగ్ మనం చెప్పేది. కొన్నిసార్లు మనకేమవుతుంది, పేషెంట్ సడన్గా వచ్చి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ డాక్టర్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ కాదు, పేషెంట్ ప్రిస్క్రిప్షన్ చూస్తే ఇది నెక్స్ట్ వీక్ మ్యారేజ్ ఉంది కదా, ఇక్కడ నేను పేషెంట్ వాడే ట్యాబ్లెట్ అసలు పేషెంట్కి సేఫ్ కాదు. ఆ సమయంలో మనం మొత్తం ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ చెప్పేది, ఆ సమయం మనం ప్రెగ్నెన్సీకి కౌన్సిలింగ్, ఎన్ని రోజు ఇట్లా కాంట్రసెప్షన్, ఇదన్నీ మనం చెప్పలేము కదా. సో ముందు జాగ్రత్తగా ముందే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టైం గ్యాప్ ఇవ్వాలి డాక్టర్కి కూడా నిర్ణయం తీసుకోవడానికి. సో కొన్ని మందులు పేషెంట్కి కాదు బిడ్డకి సేఫ్ కాదు,
కానీ ఒకేసారి వెళ్ళి ఆ సమయానికి నెక్స్ట్ వీక్ మ్యారేజ్ ఉంది అలాగా చెప్పి ట్యాబ్లెట్ మార్చుకోవడం అది కూడా కుదరదు. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ నుంచి వేరే ట్యాబ్లెట్కి వెళ్ళాలంటే ఈ ట్యాబ్లెట్ మనం నిదానంగా డోస్ తగ్గించాలి, ఇంకా ఒక ఫిట్స్ మందులు స్లోగా మనం డోస్ పెంచాలి. సో మనకి క్రాస్ ఓవర్ ఫేస్లో అట్లీస్ట్ మనకి కొన్ని నెల పడుతుంది. ఆ కొన్ని నెల పడుతుంది కానీ ఈ ట్యాబ్లెట్తో బాగా పేషెంట్కి ఫిట్స్ కంట్రోల్ అయ్యి ఉంది కదా, ఈ ట్యాబ్లెట్స్ ఏమైనా కంట్రోల్ అవుతుందా లేదా అది మనకు చెప్పడం కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క ఫిట్ ఒక్కొక్క ట్యాబ్లెట్ ఎలా బిహేవ్ చేస్తుంది మనం చెప్పలేము కాబట్టి కొంచెం టైం కావాలి. మ్యారేజ్ అయినాక కూడా ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి మనకి పేషెంట్స్ వచ్చి అడిగేవాళ్ళు. కొంతమంది అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో మనకు రీసెర్చ్ ప్రకారంగా మనం ఏమి చూశానంటే అట్లీస్ట్ 9 మంత్స్ ఫిట్స్ లేకుండా ఉంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు 2-3 నెలల ముందు కూడా ఫిట్స్ వస్తానే ఉంది అనుకో, ఆ సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కొంచెం రిస్కీ ఉంటుంది. ఎందుకంటే మనకు అగైన్ విత్ రీసెర్చ్ మనకు తెలిసేదంటే ఛాన్సెస్ ఫిట్స్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశాలు చాలా హైలో ఉంటుంది. సో ఆ సమయం మనం ఇచ్చేస్తే ఇక్కడ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతానే ఉంటుంది. సో ఆ గ్యాప్ మనం పెట్టుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ మందులు కొన్నిసార్లు మార్చాల్సి వస్తుంది, కొన్నిసార్లు మార్చాల అవసరం లేదు. కొన్నిసార్లు ఫిట్స్ 2-3 నెలల ముందు వచ్చిందంటే అంత సేఫ్ కాదు అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం. కాబట్టి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే గైనకాలజీ దగ్గర కంపల్సరీ పంపిస్తారు. గైనకాలజీ దగ్గర వాళ్ళ కాంట్రాసెప్షన్ ఏది మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఏ ట్యాబ్లెట్ వాడుతున్నారో ఆ ప్రెగ్నెన్సీ ప్రకారంగా ఏది మనకు ప్రెగ్నెన్సీ కొన్ని నెలల పోస్ట్పోన్ చేయడానికి ఉంటుంది. సో దట్ దెర్ ఈజ్ ఎ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయితే బిడ్డకి కూడా బాగుంటుంది, హెల్దీ బేబీ హెల్దీ మదర్ ఉంటుంది. ఆ సమయంలో ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫోలిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ వాడాలి. ఇక్కడ మనం చెప్పేది కూడా పేషెంట్ అవేర్నెస్ పెంచుకోవాలి కానీ ట్రీట్మెంట్ తనే ఏది కూడా చేయకూడదు. దాంట్లో ఒకటే ఉంటుంది, మ్యారేజ్ అయిపోతే ఇమీడియట్గా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అలాగా అనుకొని ట్యాబ్లెట్ స్టాప్ చేసేస్తారు. ట్యాబ్లెట్ స్టాప్ చేస్తే ఏమవుతుంది, కంపల్సరీ ఫిట్ వచ్చేస్తుంది. ఫిట్ వచ్చేస్తే ఏమవుతుంది, ఇంకా మనకి ఇంత సేఫ్గా ఒక సంవత్సరం దాకా ఫిట్ లేకుండా వ్యక్తికి ఇప్పుడు ఫిట్ వచ్చేస్తే ఇంకా మీకు ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నింటిలో కూడా ఇబ్బంది అవుతుంది. సో బిడ్డకి ప్రాబ్లం వస్తుందా లేదా ట్యాబ్లెట్స్ వల్ల, ఎస్ దెర్ ఈస్ ఎ టెరాటోజెనిక్ ఎఫెక్ట్. 1-4% ఛాన్స్ ఉంటుంది, కొన్ని ట్యాబ్లెట్స్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ అన్సేఫ్ ట్యాబ్లెట్ నుంచి సేఫ్ ట్యాబ్లెట్స్కి రావాల్సి వస్తుంది. తనే ఏది కూడా ప్రిస్క్రిప్షన్ మార్చుకోకూడదు. గూగుల్లో కానీ ఎక్కడన్నా చదివి కానీ ఈ ట్యాబ్లెట్ మాకు సేఫ్ కాదు కాబట్టి నేను ఇది స్టాప్ చేసేస్తాను, ఈ ట్యాబ్లెట్ సేఫ్ కాబట్టి ఇదిలో మార్చేస్తాను, అస్సలు చేయకూడదు. ఫోలిక్ యాసిడ్ ఆ విధంగా ట్యాబ్లెట్ కూడా మనం మూర్చవ్యాధి ట్యాబ్లెట్స్ కోసం పెట్టేది, ఎందుకంటే బిడ్డకి ఏదైనా ట్యాబ్లెట్ వల్ల ఇబ్బంది అవుతుందో అది తగ్గేదానికి. కానీ అది కూడా సెల్ఫ్ మెడికేషన్ ఉండకూడదు, డాక్టర్ సలహంతో. సో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మ్యారేజ్ ప్లాన్ చేసే టైంకేనే మనం ముందే వెళ్ళాలి, సో దట్ ట్యాబ్లెట్స్ మార్చుకోవడానికి కుదురుతుంది. సేఫ్ ప్రెగ్నెన్సీ సేఫ్ బేబీ కోసం గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఆ వాళ్ళు ఇద్దరు ఇంకా ప్లాన్డ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పెట్టుకోవడం సీరియల్ స్కానింగ్స్ ఉంటుంది, అంటే బేబీకి ఏమైనా హామ్ ఉంటుందా అది కనుక్కోవడానికి. ఇలాగా జరిగినప్పుడు ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవడం, నిద్ర సరిగా ఉండడం, ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్ దగ్గర చూపించుకోవడం. కొన్నిసార్లు బీపీ ప్రెగ్నెన్సీ టైంలో పెరిగే అవకాశాలు ఉంటుంది. బీపీ ఇన్స్ట్రుమెంట్ ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయడం కాదు, బీపీ ఏమైనా పెరుగుతుందే ఇమీడియట్ మీ గైనకాలజిస్ట్కి చెప్పుకోవడం. ఎందుకంటే దానివల్ల కూడా మనకి కొన్ని ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే బీపీ పెరిగినాక ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఒక ఫిట్స్ ఉంటుంది, ఎక్లామ్సీ అని చెప్పి అది రావడం ఉంటుంది. డాక్టర్ సలహా ప్రకారంగా కొన్ని ఎక్సర్సైజెస్, వాకింగ్, ఎంతవరకు మీకు అనుకూలం, మీ ప్రెగ్నెన్సీకి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో అది చేసుకోవడం. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత డెలివరీ టైంలో కూడా గైనకాలజిస్టు న్యూరాలజిస్టు ఇన్ కోఆపరేషను కొన్నిసార్లు అది ఇంజెక్షన్స్లో మార్చుకొని ట్యాబ్లెట్ అలాగ పెట్టడం కూడా జరుగుతుంది. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ 9 మంత్స్లో కూడా కొన్నిసార్లు ట్యాబ్లెట్స్లో అడ్జస్ట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది.
పేషెంట్ డాక్టర్ దగ్గరకు రావడం ఇబ్బంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చి చూపించుకొని ట్యాబ్లెట్స్ మనం కన్సల్టేషన్తో ట్యాబ్లెట్స్ కొన్నిసార్లు పెంచుకోవాలి చూస్తుంది. అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. కానీ 9 మంత్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే అప్పుడు మనకి పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. సడన్లీ 9th మంత్లో పేషెంట్కి ఫిట్ వచ్చిందనుకో, అప్పుడు ఈ సమయంలో మనం పెంచుకోవాలి చూస్తుంది కదా, ఎందుకంటే బాడీ వెయిట్ పెరుగుతుంది. అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో నో సెల్ఫ్ మెడికేషన్, కానీ ఎప్పుడు డాక్టర్ అండ్ యువర్ ఓన్ డాక్టర్. ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు ఇవ్వచ్చా? పాలు ఇవ్వాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ట్యాబ్లెట్స్ వాడితే కూడా కొంచెం ఒక వెరీ మైన్యూట్ అమౌంట్లో అయితే బేబీకి వెళ్తుంది. కానీ ద రీసెర్చ్ హ్యాస్ షోన్ బేబీకి పాలు ఇవ్వడం ఇస్ మోర్ బెనిఫిషియల్. ఆ ఒక స్మాల్ ట్యాబ్లెట్ ఇచ్చేది బాడీలో పోయేది అంత హార్మ్ఫుల్ కాదు. ద గుడ్ ఎఫెక్ట్స్ మోర్ ఉంది, బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఫేస్ ఆడవాళ్ళలో ఉండేది మెనపాజ్. పీరియడ్స్ ఆగిపోయినాక మెనపాజ్ ఏజ్ వచ్చేస్తే వాళ్ళు ఫిట్స్ ట్యాబ్లెట్, అంటే అందరికీ 3 to 5 ఇయర్స్ ఉండదు, కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ వాడతానన్నప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్, ఎంజైమ్ ఇండ్యూసింగ్ ట్యాబ్లెట్స్ మన భాషలో చెప్పేది, ఆ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు బాడీలో కాల్షియం అండ్ విటమిన్ డి తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. అప్పుడు బాడీ పెయిన్స్, టైర్డ్నెస్, వీక్నెస్, కింద కూర్చొని లేయాలి కష్టం, అటువంటి పరిస్థితిలో అగైన్ కన్సల్టేషన్లో ఉన్నప్పుడు డాక్టర్ కొన్ని సప్లిమెంట్ ట్యాబ్లెట్ వాళ్ళకి ఉండే ప్రాబ్లం ప్రకారంగా కూడా చెప్తారు. ఇదన్నీ మనం చేస్తానే ఉన్నప్పుడు పేషెంట్, ఏ పేషెంట్ కూడా మూర్చవ్యాధికి కానీ కంపల్సరీ మహిళల్లో ఎక్సర్సైజ్ బాగానే ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ యాక్టివిటీ, డిప్రెషన్ ఉండకూడదు, ఆలోచన చేయకూడదు. మీరు ఒక్కరు కాదు, మీలాగా చాలా పేషెంట్స్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, హెల్దీ లైఫ్లో ఉన్నారు, మ్యారేజ్ అయిపోయి, డెలివరీ అయిపోయి పిల్లలతో వాళ్ళు వస్తారు, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. కానీ ప్రొవైడెడ్ వాళ్ళు డాక్టరు గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్టేషన్లో ఉంటే ఏ ట్యాబ్లెట్స్ సేఫ్ అన్సేఫ్ అన్న చూసుకొని ట్యాబ్లెట్ డోసెస్ మార్చుకొని, ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కావాల్సిన టైంలో ఆ అల్ట్రాసౌండ్స్, కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేస్తూనే ఉంటే వాళ్ళకి ఏమీ ఇబ్బంది రాదు. ఈవెన్ విత్ ఎపిలెప్సీ యూ క్యాన్ బి ఫిట్ ఫర్ లైఫ్ అని మనం చెప్పేది. మూర్చవ్యాధి ఉంటే కూడా ఆ లైఫ్ స్పాన్, అడాలసెంట్ నుంచి మెనార్కీ నుంచి మ్యారేజ్కి, ప్రెగ్నెన్సీ, డెలివరీ, పాలు ఇచ్చేటి, లాక్టేషన్, మెనపాజ్ ఏజ్ అన్నిట్లో కూడా మనకు ఒక డాక్టర్తో జర్నీతో పాటు ఉంటే యూ క్యాన్ బి హెల్దీ విత్ లైఫ్. థ్యాంక్ యూ.